అన్ని కూడా ఖైదీలు ఉన్నాయి. ఎందుకు అలా వచ్చి అలా జమ్ముని రామ్కి సాల్వెంట్ లో రాత్రి 10:45 నుంచి 11 మధ్యలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో అలారం కూడా మోగలేదు. ట్యాంక్ ఆన్లోడ్ చేసి విశ్రాంతి తీసుకునే సమయంలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ టైంలో గేట్లు తాళాలు కూడా తెరవకపోవడంతో కొందరు కార్మికులు గేట్లు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రత్యక్ష సాక్షి సూరిబాబుతో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ఫార్మాసిటీలోని సాల్వెంట్ ప్లాంట్లో రాత్రి జరిగిన ప్రమాదాన్ని కళ్ళారా చూసిన ఒక సాక్షి ప్రస్తుతం సూరిబాబు అంతా ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నాం. రాత్రి ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని చెప్పగలను? 10:11 అయింది సార్. నేను మా రూమ్లో పడుకోను సార్. బండి అర్లోడ్ అయ్యింది. తెల్లవారు వెళ్దాం బయటకు వెళ్దాను కదని రూమ్లో పడుకున్నాను సార్. రూమ్లో పడుకుంటే 11:30 దబ్బున సౌండ్ వచ్చింది సార్. సౌండ్ వచ్చింది, ఫ్యాన్ లేదు, పేలు కరెంట్ కదా పేలిపోయింది అనుకుని బయటకు వచ్చాను సార్. పెద్ద మంటలాగా వచ్చేసారు. మంటలాగా వస్తే బయటకు వద్దాం అంటే ఎవరు కనబడలేదు. గేట్ తాళమేస్తుంది, ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు. గేట్ మీద దూకి బయటకు వచ్చాను సార్. వచ్చేసి అలా చుట్టూ తిరిగి బండి దగ్గరికి వెళ్తే బండి దగ్గర పెద్ద మంటలు వచ్చేస్తాను. బండి దగ్గర చుట్టుకైనా ఆ బండి దగ్గర నుంచి పరిగెట్టి వచ్చాను సార. బయటికి వచ్చి వెంటనే ఓనర్కి కాల్ చేశాను సార్. ఎలాగెలాగైందంటే సరే నువ్వు చెప్పుకోను అంతే ఉన్నానని చెప్పాను సార్. అంటే ఇక్కడ నుంచి లోపల ఎంత దూరంలో ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నాను? 1 కిలోమీటర్. అంటే ఇలాంటి ప్రమాదాలు ఇంత ముందు ఎప్పుడైనా చూసావా? లేదు, ఇదే ఫస్ట్ టైం సార్. అంటే కాల్తున్న టైంలో నీకేమైనా వాసనలు ఏమైనా వచ్చాయా? వాసన రాలేదు సార్. అంటే ఎంతమంది లోపల పనిచేస్తున్నారు, ఎంతమంది పరుగులు తీసారని చూసావా? మేము చూడలేదు సార్. అందులో ఉన్నది మటుకు ఒక 6 నైట్ ఉన్నారు అంతే. అందులోకి నేను ఇటు నుంచి వెళ్తాడు, అటు నుంచి 3 వచ్చేసారు. నేను ఒకరిని ఒకరు బాగులేని హాస్పిటల్ తీసుకెళ్లారు. అది అంటే అప్పుడు అలారం ఏదైనా మోగిందా రాత్రి ప్రమాదం జరిగినప్పటికీ? అలారం మోగలేదు సార్. అప్పుడు మరి ఆ టైంలో ఇది ముఖ్యంగా రాత్రి జరిగిన ప్రమాదంలో మళ్ళీ లోపాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. కార్మికులు ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని పరుగులు తీసే పరిస్థితి కూడా ఉందని ప్రాథమిక సాక్ష్యం ద్వారా తెలుస్తుంది. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. పరిశ్రమలో జరిగే ప్రమాదాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సూరిబాబు మాటలు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ అపారాత మూర్తి, TV5 న్యూస్, విశాఖపట్నం.